భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 73 వసంతంలోకి అడుగుపెడుతున్న తరుణంలో నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద మండల మాల మహానాడు అధ్యక్షులు బండారి చంద్రయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఇతర దేశాలకు వారు కూడా అనుసరిస్తున్నారని ఆయన రచించిన రాజ్యాంగం ప్రకారం దేశంలో పరిపాలన కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు మండల అధ్యక్షులు బండారి చంద్రయ్య అంబేద్కర్ సంఘం అధ్యక్షులు టంకరి లక్ష్మణ్ మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ బిజ్జా సంపత్ గుర్గుల సుధాకర్ దుబ్బరాజు గుడ్ల శంకర్ సిద్ధరాములు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగం అమల్లోనికి వచ్చి 72 సంవత్సరాలు గడుస్తున్నది. నేటితో 73 సంవత్సరాలలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నేడు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఆయన రచించిన రాజ్యాంగం వల్లే ఈనాడు దేశంలో పరిపాలన కొనసాగుతుంది. ఆయన రచించిన రాజ్యాంగం ఇతర దేశాలు కూడా అనుసరిస్తున్నాయి. ఆయన బలహీన వర్గాల ఆశాజ్యోతి మన అంబేద్కర్. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని మండల ప్రజలకు కోరుకుంటున్నాను.